గణేషనమ గాయత్రిదేవి నమ మహాసరస్వతీ నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై ఐదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు మేషరాశి వారికి ఈ వారం కొంచెం ఒడుదొడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వ్యాపారంలో పెద్ద లాభాలు కనిపించకపోవడము కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే తప్పిదాలు షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం వల్ల నష్టము అప్పులు ఇవ్వడం వల్ల రుణాల పరమైనటువంటి ఇబ్బందుల వల్ల సమస్యలు డబ్బులు చేబదులవడం వల్ల డబ్బులు వెనక్కి తిరిగి రాకపోవడము వృధా ఖర్చులు వృధా ప్రయాసాలు డబ్బులు వృధాగా ఖర్చు అయ్యే అవకాశాలు అపనిందలు పెరిగే అవకాశాలు నిందారోపణలు చెయ్యని తప్పకి నిందలతో పాటుగా విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా వాహనాలు చెడిపోవడం కానీ ఇంట్లో గృహోపకరణ వస్తువులు చెడిపోవడం కానీ ఇంట్లో సమస్యలు అధికమవడం కానీ జరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా కుటుంబంలో ఐకమత్యత లోపించడము భార్యాభర్తల మధ్య అనవసరమైన మాట వివాదాలు భాగ్య వివాదాలు కుటుంబంలో సమస్యలు అధికమవడము అలాగే ప్రేమికుల మధ్య అనేక రకాల సమస్యలు తలెత్తడము వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి స్త్రీలకి సమస్యలు ఎదురవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కొంతమందితోటి వితండవాదం చేయడం వల్ల కానీ మీకు సంబంధం లేనటువంటి గొడవల్లో తల దూర్చడం వల్ల కానీ ఈ వారం ఎక్కువగా గొడవలు బాగా కనపడుతున్నాయి వ్యాపారస్తులకి మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి ఈ వారం ఆదాయం కన్నా డబ్బులు అధికంగా ఖర్చు అయిపోతుండము అనుకోని ప్రమాదాల వల్ల స్వల్పంగా గాయాల పాలపడము మద్యపానము ధూమపానము సేవించేటటువంటి వాళ్ళకి ప్రమాదాలు ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు శస్త్రచికిత్స అవకాశాలు హాస్పిటల్ దర్శనాలు మందులు వేసుకోవాల్సిన పరిస్థితులు ఇతరుల మీద ఆధారపడేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ముఖ్యంగా మంచి మంచి అవకాశాలను మీరు పోగొట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగం కోసం ఇంటర్వ్యూల్లో నిరాశలు కనపడుతూ ఉన్నాయి శారీరక శ్రమ పెరుగుతుంది ఫలితం కనపడదు ఆదాయం కన్నా ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి వీలైనంత మట్టికి గొడవలకి దూరంగా ఉండడం మంచిది వారం ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి వ్యాయామం చేయడం కానీ మంచి ఆహారం తినడానికి ప్రయత్నం చేయాలి అలాగే కొన్ని కొన్ని పైపై అందాలు చూసి మోసపోవడం కానీ శారీరక కోరికల కోసం కానీ లేదా వివాహేతర సంబంధాల వల్ల కానీ ప్రమాదాలు ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి కొత్త విషయాలు తెలుసుకోవడానికి మాత్రం బాగా ఆదరణ చూపిస్తారని చెప్పచ్చు మీలో కాస్త చురుకుతనం తగ్గడం ఉత్సాహం తగ్గడం విచారం పెరగడం కొంచెం భయం భయంగా భవిష్యత్తు గురించి ఆందోళన కనపడుతున్నాయి దాచుకున్న డబ్బులు వృద్ధవడంతో ఖర్చు అవడంతో పాటుగా మనశ్శాంతి లేకపోవడం ప్రశాంతంగా కాలం గడపాలన్న కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం వల్ల సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి విదేశాల వెళ్ళడం కానీ విదేశీ ప్రయత్నాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది దూర ప్రయాణాలు కానీ లేదా కొంచెం ఎవరితోనైనా ఫ్రెండ్స్తోటి షికారులు కానీ కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేయడం మంచిది ఈ వారం విపరీతమైన ఖర్చులు అలాగే ప్రమాదాలు వాహన ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి రాత్రి ప్రయాణాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితి మాత్రంగా కనపడుతోంది తరచూ అసహనానికి లోనయ్యే పరిస్థితి చెడు నడవడిక కలిగినటువంటి వారితో సంబంధం వల్ల ఇబ్బందులు వ్యసనాల వల్ల ఇబ్బందులు అలాగే ఇష్టమైన వ్యక్తుల్ని మాట జారడం వల్ల మాట తోలడం వల్ల దూరం చేసుకునే అవకాశాలు కోపతావ ఆవేశాల వల్ల సమస్యలు అలాగే కొంతమంది స్త్రీలకి పురుష వ్యామోహం వల్ల సమస్యలు నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి పట్టుదలతో ముందరకు సాగాలి వారం అంతా కూడా అలాగే మీకు కావలసినటువంటి వారిని ప్రేమించిన వారి కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారు మీరు మాత్రం నష్టపోతారు అలాగే వ్యాపారంలో కూడా డబ్బులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇతరులని లోపాలు ఎత్తు చూపడం వల్ల కానీ ఇతరులను విమర్శించడం వల్ల కానీ మీకు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి మానసిక వేదన గురయ్యే అవకాశాలు ఖర్చులు విపరీతంగా పెరగడము అలాగే గృహోపకరణ వస్తువులు పాడవడము గృహ నిర్మాణ పనుల వల్ల ఇబ్బందులు తలెత్తడము క్రయ విక్రయాల వల్ల నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం ఖరీదైన వాహనాలు కానీ వస్తువులు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనడం మంచిది కాదు కొన్ని విషయాల్లో మాట తడబాటు వల్ల కూడా ఇబ్బంది కనపడుతుంది కొంతమంది తియ్యని మాటలతో మిమ్మల్ని దూరం చేసే ప్రయత్నాలు లేదా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా అనుకోని నష్టాలు ఆర్థికంగా ఇబ్బందులు వాహన ప్రమాదాలు అధిక శ్రమ క్రయవక్రియలో నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు విద్యార్థులు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానీ లేదా కాలేజీలో ఇబ్బందులు తలెత్తడం కానీ అమ్మాయిల వెంటపడి కాలాన్ని వృధా చేసుకోవడం వల్ల కానీ అలాగే స్నేహితులతోటి అనవసరమైనటువంటి వ్యామోహాలకు ఇముడికృతం అవ్వడం వల్ల కానీ చదువుని నెగ్లెక్ట్ చేయడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి ఈ వారం శ్రద్ధగా చదువుకోవాలి కొత్త కొత్త కోర్సులు జాయిన్ అయ్యే వారికి బాగుంది వారం అయితే ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా అనుకోని చికాకులు ఉద్యోగుల మెంటల్ టెన్షన్లు అధికారిక ఒత్తిడి బాధ్యతలు పెరిగే అవకాశాలు ఆదాయం తగ్గే అవకాశాలు ప్రమోషన్ ఇంక్రిమెంట్లు వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు కూడా సంతానంతో సమస్యలు కుటుంబంలో వివాదాలు చెయ్యని తప్పుకు నిందలు బంధువులతోటి ఆడబడుసులతోటి గొడవలు కనపడుతున్నాయి ఈ వారం భర్తతో విభేదాలు ఉన్నాయి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం చేసేటటువంటి ఉద్యోగం చేసే స్త్రీలు కూడా అంతంత మాత్రమైన పరిస్థితులే కనపడుతున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు నిరాశ కనపడుతున్నాయి వ్యాపారంలో వచ్చే లాభం కన్నా ఖర్చులు అధికంగా కనపడము బకాయిలు అలాగే అరువులు ఇవ్వడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం జాగ్రత్తగా వ్యవహారం చేయాలి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా స్వల్ప నష్టాలే కనపడుతున్నాయి ఈ వారం ముఖ్యంగా అన్ని రంగాల వరకు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శ్రీ కార్తికేయ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట అనుకోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు అక్కడికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ కనక కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గో బ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవాతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదీతీరులో మేము చేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు